75 మైక్రాన్ల కన్నా తక్కువ మందంగల ప్లాస్టిక్ కవర్లు అమ్మితే చర్యలు తీసుకుంటామని వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావు తెలిపారు. వేములవాడ మున్సిపాలిటీ పట్టణంలోని ప్లాస్టిక్ సంచులను విక్రయించే వ్యాపారస్తులు, వినియోగించే వినియోగదారులకు భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ వారి ఉత్తర్వులు జీఎస్ఆర్ నెంబర్ 571B తేదీ 12/8/2021 ప్రకారం 75 మైక్రాన్స్ కన్నా తక్కువ మందంగల ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులు మరియు ఒకసారి వాడి పారవేసే ప్లాస్టిక్ గ్లాసులు మరియు ప్లేట్సు అమ్మిన ఎడల నిల్వ చేసిన, దిగుమతి చేసుకున్న, పంపిణీ చేసిన భారీ జరిమానాతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ శ్యామ్ సుందర్ రావు తెలిపారు. వ్యాపార సంస్థల వారు వ్యాపార కార్యక్రమంలో వెలువడిన చెత్తను తామే సొంతంగా డబ్బాలు దుకాణం నందు ఏర్పాటు చేసుకుని షాపుల వద్దకు వచ్చే మున్సిపల్ వాహనాలకు విధిగా అందించాలని, ఎవరైనా షాప్ యజమాని లేదా అందులో పనిచేసే వ్యక్తులు రోడ్లపై లేదా మీ షాప్ ముందు పడేస్తే నిబంధన మేరకు పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తామని అన్నారు.